ఆస్తి వివాదాల్లో తమకు న్యాయం చేయాలంటూ ఓ కుటుంబం వాటర్ ట్యాంక్ ఎక్కిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కోర్నరోపేట మండలం మామిడిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. మామిడిపల్లి గ్రామానికి చెందిన బడుగు భూమయ్య అనే వ్యక్తికి తన అన్న బడుగు నర్సయ్యతో 20 సంవత్సరాల క్రిందట ఆస్తుల పంపకం జరిగింది. అయినా ఆస్తి పంపకాలలో అవకతవకలు జరిగాయని, భూమయ్యకు చెందిన ఆస్తిలో భాగం ఉందని ఇంటికొచ్చి ఆదివారం ఇంట్లో సామాన్లు ధ్వంసం చేశారు. తమకు న్యాయం చేయాలని బడుగు భూమయ్య తన కుటుంబంతో సహా వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ ప్రేమ్దీప్ న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో క్రిందకు దిగివచ్చారు. నడిపించి ఒకసారి మద్దాసి నన్ను నా ఇల్లు ధరవేసి నన్ను కొట్టి నన్ను కొట్టి అంటే నన్ను కొట్టి నేను చేసేనా చేయన పంచాయతీ పంచాయతీ మానవ రెండు కూడా భూమి పుత్ర భూమి రెండు కూడా అమ్ముకుడు ఆ రెండు కూడా అమ్ముకున్నందుకు నాకు నా ఇల్లు నాకు చేసిరు ఆ నేను ఆన్ చేసిరు బస్ ఐదు రోజులు ఆడ ఆ ఇంట్లో ఉంటున్నా నా ఇంట్లో నేను ఉంటున్నా ఇప్పుడు ఇప్పుడు నలభై ఇప్పుడు నాకు కొత్త వస్తుంది బస్ కొడుకులు కొడుకులు తీసేసి నా నన్ను ధర్మంగా నా ఇంట అంటారు అది నా ఇల్లు నాకు కావాలి నాకు న్యాయం కాలే గంతి అది ఇప్పుడు నలభై యాభై సంది ఆడు నలభై యాభై సంది వేసాడు సారు పొలంలోకి వేయండి ఆయన తక్కువ పీసులు పీక్కొని వచ్చారు సాటర్కు తాళం వేసి పీసులు ఆడ పెట్టారు కరెంటు పోయని ఏమన్నా కానీ కాలిపోతే మరి ఏమళ్ళు బాధ్యతలు మేము మా పిల్లలతోటి మేము చెప్తున్నాం అక్కడ నిన్న సీఎం ఎడి దగ్గరికి వెళ్ళామన్నట్టు వెళ్తే అక్కడ వాళ్ళు ఏమని చెప్పారు భూమయ్య మీ తప్పేం లేనప్పుడు వాళ్ళ సామాన్ తీసి బయట పెట్టు వాళ్ళు ఏం మాట్లాడినా నేను చూసుకుంటాను బట్ మీరు మాత్రం ఏ మాత్రం మాటలు జారగొట్టకండి మీరు చక్కగా మీ పని మీరు వేసుకోండి అని చెప్పారు సరే అనేసి మేము మా వాళ్ళ సామాన్ తీసి వాళ్ళు బయట పట్టేసినాం వాళ్ళ ఇంటి దగ్గర పెట్టినాం పగళ్ళు కొట్టకుండా ఎట్లుందో అట్లా తీసి వాళ్ళ ఇంటి దగ్గర పెట్టినాం పెట్టిన తర్వాత వాళ్ళందరూ ఒకలా భాస్కర్ దగ్గరికి వెళ్ళి బీనర్స్ అయ్యా ఎల్లవ్వ సురేష్ వీళ్ళందరూ కలిసి భాస్కర్ దగ్గరికి వెళ్ళి వెళ్ళేసిన తర్వాత వాళ్ళందరూ కలిసి ఒకసారి వచ్చి మమ్మల్ని ఇప్పుడు ఎవరైతే సామాన్లను బయట పడేసిరో అంతకుముందు రేప్ కేసు పెట్టరు కదా ఇప్పుడు అదే పని చేస్తాం ఎవడు ఏం చేస్తాడో చేసుకోర్రి ఎవడొచ్చి మమ్మల్ని ఏం చేయరు సీఏ ఎవరు ఏం చేయరు పోలీస్ వాళ్ళు వచ్చి ఏం చేయరు మేము ఇప్పటికీ సంవత్సరం అవుతుంది మిమ్మల్ని ఎవడన్నా మేము గిన్ని వేసినా ఎవడన్నా వచ్చి ముందట మమ్మల్ని ఏమన్నా అన్నారా అని వాళ్ళు ధైర్యంగా మా టీవీ కొట్టిర్రు మొత్తం ఇది బోల్ మొత్తం ఇసిరేసిర్రు ఇల్లు మొత్తం అంగడంగడి వేసిరు నన్ను కొట్టిరు ఇక్కడ మొత్తం తలకు దెబ్బ తగిలింది మా నాన్నను కొట్టిరు మా మమ్మీని మొత్తం నెట్టేసిరు ఇష్టం ఉన్నట్టు మాటలు ఇంకొకరు చెప్పుకోరని విధంగా మాటలు మాట్లాడారు సార్ ప్లస్ మొన్న సర్పంచ్ దగ్గర పిలిపించిన మాజీ సర్పంచ్ ఆయన మాట్లాడండి ఆయనకు కూడా ఎవరు వినలేదు మొన్న రామరెడ్డి ఉప సర్పంచ్ ఆయన దగ్గరికి పిలిపించిన అక్కడ కూడా రాలేదు ఈ సర్పంచ్ పిలిపించినా కూడా వస్తున్నాం అని ఒకళ్ళ పైన ఒకళ్ళు పేర్లు చెప్పుకోవడమే తప్ప ఎవరు వచ్చి ఇది న్యాయం మరి ఇది అన్యాయం మేము చేసిన తప్పు మేము చేసింది రైటు అని కూడా వాళ్ళు ఎవరి దగ్గరకు వచ్చి ఒప్పుకోలేదు మళ్ళీ రిటర్న్గా మాకే ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడాడు ఇంకొకరు చెప్పుకున్న విధంగా ఇక తిట్టడం వారి నాకు మాకు పెద్ద నాన్న అవుతాడు కాకపోతే దానిగా చెప్పుకోరాని విధంగా మాట్లాడారు.